ఏసీటీ ప్రేక్షకులందరికీ నమస్కారం. అందరం విద్యార్థులే ఒకప్పుడు, తర్వాత కాలంలో మనం తర్వాత ఒక్కొక్క వృత్తిలో స్థిరపడుతూ ఉంటాం. కానీ ఏ వృత్తిలో స్థిరపడినప్పుడు కూడా మన గురువు గారిని అయితే ఎప్పటికీ మనం మర్చిపోం. అందుకే ఈ సెప్టెంబర్ 5 టీచర్స్ డే. సో మనందరికీ కూడా ఎంతో విజ్ఞానాన్ని అందించిన ఎంతోమంది టీచర్లు ఉన్నారు, వాళ్ళందరిని ఒక్కసారి గుర్తు చేసుకుందాం. మనకి చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు చెప్పిన గురువులు కానీ, టీచింగ్ ఫీల్డ్లోనే కాకుండా బయటకు వెళ్ళినప్పుడు కూడా మనకి ఎన్నో అనుభవాలు, అలాగే మనకు మంచి మార్గాన్ని చూపించిన ఎంతోమంది గురువులను ఒక్కసారి గుర్తు చేసుకుంటూ, మరి ఈ టీచర్స్ డే సందర్భంగా ఒక ప్రత్యేకమైన వ్యక్తిని మీకు పరిచయం చేయాలనుకున్నాను. ఆయనే హెడ్మాస్టర్ భాస్కర్రావు గారు. సో 22 ఏళ్ళ అతని అనుభవం, అలాగే 100 ఏళ్ల చరిత్ర గల ఒక పాఠశాల, ఇదంతా ఏంటనేది నేను తర్వాత ఆయనతో మాట్లాడేటప్పుడు మిగతా విషయాలు తెలుసుకుందాను. నమస్కారం భాస్కర్ గారు. సార్ నమస్తే సార్. 22 ఏళ్ల ఎక్స్పీరియన్స్. అవును సార్. 100 ఏళ్ల చరిత్ర గల స్కూలు. అవును సార్. నిజంగా అద్భుతంగా సార్ ఇది. అవును సార్. నేను ఈ పాఠశాలలో నవంబర్ 16, 2000లో ఈ పాఠశాలలో సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా జాయిన్ అవ్వడం జరిగింది సార్. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఇక్కడే ప్రజెంట్ ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉన్నాను. ఇనిషియల్గా జాయిన్ అవ్వడమే మీరు? ఇక్కడే సార్. అప్పటి నుంచి హెడ్మాస్టర్గానే జాయిన్ అయ్యారు. అవును సార్. మున్సిపల్ స్కూల్, మా స్కూల్ పేరు నగరపాలక ప్రాథమిక పాఠశాల కొండాయపాలెం SW నెల్లూరు. మరి ఈ పాఠశాలలో పనిచేయడము నా పూర్వజన్మ సుకృతం అనుకోవాలి. ఎందుకంటే ఒక దివ్యాంగుడుగా నేను ఉన్నా ఈరోజు ఈ పాఠశాల 100 సంవత్సరాలు, 1919లో ఈ పాఠశాల ప్రారంభించబడింది, 2019కి 100 సంవత్సరాలు పూర్తి కావడం జరిగింది. లాస్ట్ 2020లో పాఠశాలకు సంబంధించినటువంటి శతాబ్ది సంబరాలు కూడా పాఠశాల తరపున చేయడం జరిగింది. ప్రస్తుతం మా పాఠశాలలో 120 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు సార్. సో ఈ పాఠశాలల పనిచేయడము, ఈ గ్రామస్తులు ఎంతో సహకారం ఉంది. ఈ స్కూల్ ఇలా డెవలప్ అయిందంటే ఎంతోమంది సహకారము, దాతలు, అధికారులు, గ్రామస్తులు, పిల్లలు, ఈవెన్ పిల్లలకు సహకారం, సో టీచర్స్ అందరి సహకారంతోనే ఈ పాఠశాల 100 సంవత్సరాలు పూర్తి చేసుకోవడము, రాష్ట్ర స్థాయిలో కూడా కొండాయపాలెం నగరపాలక ప్రాథమిక పాఠశాల అంటే ఒక ప్రత్యేక గుర్తింపు రావడం కూడా గర్వకారణం సార్. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ఈ పాఠశాలలో పనిచేయడం. విలేజర్స్ కూడా చాలా సపోర్టు, చాలా చక్కగా వాళ్ళ యొక్క చేయూతను అందిస్తూ స్కూల్ డెవలప్మెంట్లో కార్పొరేటర్ గారు, మొన్న ఈ మధ్యే మాకు స్కూల్ 3 అడిషనల్ క్లాస్ రూమ్స్ శాంక్షన్ అయ్యాయి సార్, ఒక 3 ఇయర్స్ బ్యాక్. ఓకే. అయితే ఆ 3 రూములు కొన్ని కారణాల వల్ల పాండమిక్లో ఆగిపోవడం జరిగింది. తర్వాత నేను ఒక 2 ఇయర్స్ చాలా ప్రయత్నం చేశాను, దాతలను కలిశాను, అధికారులను కలిశాను. సో ఎంతమంది కలిసినా లాస్ట్ మా కార్పొరేటర్ గారు, మా 20వ డివిజన్ కార్పొరేటర్ గారు, మరి దాత గండ్రకోట అనిల్ కుమార్ గారు, వాళ్ళ మిత్ర బృందం సహకారంతో ఈవెన్ దాదాపు నియర్లీ ఒక 10 లాక్స్ ఖర్చు పెట్టి ఆ పాఠశాల మిగతా పనులన్నీ కూడా అసంపూర్తిగా ఉన్న భవనాన్ని పూర్తి చేసి ఇప్పుడు ప్రస్తుతం దాన్ని పూర్తి చేయడం జరిగింది. 17 ఏప్రిల్ మన నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ అయినటువంటి గౌరవనీయులు మన కోటమరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, మా మేయరు కొట్లూరు స్రవంతి గారి, మరి కార్పొరేటర్లు, ఇంకా దాతలు, వీళ్ళందరి సహకారంతో ఆ పాఠశాల ఆ రూమ్స్ అదనపు గదులు ప్రారంభించడం నా జీవితంలో ఒక గొప్ప అచీవ్మెంట్ సార్. అవునా సార్? ఓకే. 22 ఏళ్ల క్రితం అసలు దాదాపుగా మనం చూసుకుంటే ప్రైవేట్ స్కూల్స్కి పెద్దగా ఉండేటి కదా మీరు జాయిన్ అయినప్పుడు. అవును సార్. అవును సార్. అప్పుడు స్ట్రెంగ్త్ ఉండడం తప్పదు, ఇంకా ఉంటారు తప్పదు, ఇంకా మనం గవర్నమెంట్ స్కూల్ చదువుకోవాలని. అవును సార్. ఇప్పుడు ఈ కాంపిటీషన్లో మరి ఇంతమంది మంచి మంచి స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్, మంచి మంచి స్పెషలిటీస్ ఉన్న స్కూల్స్ ఉన్నప్పుడు ఇప్పటికీ మీరు దాదాపుగా 120 మంది స్ట్రెంగ్త్ని మెయింటైన్ చేస్తున్నారంటే ఏంటి సార్? దాని పేరెంట్స్ మా మీద ఉండే నమ్మకం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు మా పాఠశాలకు వచ్చేప్పుడు మా బిడ్డలే, మా ఇంట్లో పిల్లల కంటే ముందు ఈ బిడ్డలే. అవును. సో వీళ్ళని మా బిడ్డలుగా మేము వాళ్ళని ఆ విధంగా ట్రీట్ చేస్తాము. మా సరౌండింగ్స్ ప్రాంతాల్లోనే కాకుండా ఇందిరమ్మ కాలనీ నుంచి ఆటోలో వస్తారు, అన్నమయ్య సర్కిల్ నుంచి ఆటోలో వస్తారు. అమ్మ మీ దగ్గరలో స్కూల్ ఉంది కదా, అక్కడికి వెళ్ళండి, లేదు సార్ మీరున్నారు, టీచర్స్ ఉన్నారు, మా పిల్లలు మీ దగ్గరే చదవాలి అనే ఉద్దేశంతో సరౌండింగ్స్, మా క్యాచ్మెంట్ ఏరియాలోనే కాకుండా అవుట్ ఆఫ్ క్యాచ్మెంట్ ఏరియా నుంచి కూడా పిల్లలు మా పాఠశాలకు మా మీద నమ్మకంతో వాళ్ళు ఇక్కడికి చేర్పించడం జరుగుతుంది. సో మా పాఠశాల ఆ విధంగా మేము కూడా వాళ్ళ నమ్మకాన్ని అపనమ్మకంగా మార్చకుండా చేయడానికి మా వంతు ప్రయత్నము, నా వంతు ప్రయత్నము చాలా చేస్తూ ఉంటాను. మరి ఎంతోమంది సహకరిస్తున్నారు. ఇప్పుడు పిల్లలకి 1 రూపాయి కూడా ఖర్చు లేదు, గవర్నమెంట్ అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తుంది.
సో బ్యాగు జేవీకే కిట్టు బుక్స్ యూనిఫామ్ అన్నీ ఇస్తుంది. దీంతోపాటు నేను దాతల సహకారంతో నోట్బుక్స్ ఈ పెన్సిల్స్ పెన్నులు వాళ్ళ అన్నం తిన్నాను మిడ్ డే మీల్స్ ప్లేట్లు ఇంకా ఏం కావాలన్నా కూడా దాతల సహకారంతో వారికి అందించడం జరిగింది. సో ఇవన్నీ కలిసి చేయడం బట్టే మా పాఠశాలకు దూర ప్రాంతం నుంచి కూడా పిల్లలు మా పాఠశాలకు వస్తున్నారు సార్. ఇప్పుడు అవకాశం ఉండి కూడా మనం ప్రభుత్వ పాఠశాల చదివితే అంతగా చదువు రాదు మా తర్వాత మన సక్సెస్ అవ్వలేము అనేది వాళ్ళకి మీరేం చెప్తారు? అది ఒక అపనమ్మకమే సార్. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళే ఎక్కువ మంది చాలామంది ఉన్నత స్థాయిలో ఉన్నారు. సో ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం కూడా గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. మా పాఠశాల కూడా ఇంగ్లీష్ మీడియం స్కూలే. సో ఇంగ్లీష్ మీడియం బుక్స్ అన్నీ కూడా ఇస్తుంది. సో ప్రభుత్వ పాఠశాల మీద అపనమ్మకాన్ని తీసివేసి నమ్మకం పెట్టుకొని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే సార్, మా మేము చిన్నప్పుడు చదువుకున్న స్కూల్లో మా స్కూల్కి ఎప్పుడు కలెక్టర్ వచ్చినట్టు కూడా నాకు తెలియదు సార్. ఎప్పుడో నాకు తెలిసి వస్తే డిఓ డిఓ గారు ఎప్పుడో ఒకసారి రెండుసార్లు వచ్చినట్టు తెలుసు తప్ప కలెక్టర్ గారు మా స్కూల్కి వచ్చినట్టయితే నాకు గుర్తులేదు సార్. మీ స్కూల్కి దాదాపుగా నెల్లూరు జిల్లాకు వచ్చిన ప్రతి కలెక్టర్ కూడా మీ స్కూల్ని విజిట్ చేస్తారు, ఎందుకండి సార్? అవును సార్, అది వాళ్ళ గ్రేట్నెస్ సార్. అది ఎందుకంటే ఆ స్థాయి ఉన్నత అధికారులు మా పాఠశాలను సందర్శించడం మా పిల్లల్లో చిన్నప్పటి నుంచే పిల్లలు ఊహాస్థాయి అంటే ఉన్నత స్థాయికి ఎలా వెళ్ళాలి, ఎవరు ఇన్స్పిరేషను, సో ఇటువంటి పిల్లల్లో చిన్నప్పటి నుంచే కల్పించాలనే ఉద్దేశంతో నేను ప్రభుత్వ అధికారుల్ని పెద్దలందరినీ కూడా కలవడం జరుగుతుంది. వాళ్ళు ఎంతో బిజీగా ఉండి కూడా వాళ్ళ అమూల్యమైన సమయాన్ని మొన్న యాన్యువల్ డే చేశాం సార్. మన గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ గారు కేవీఎన్ చక్రధర్ బాబు ఆ ఫంక్షన్కి రావడం జరిగింది. సో ఇలాగ వాళ్ళ గ్రేట్నెస్ సార్, వాళ్ళ టైంలో మా స్కూల్కి వచ్చి మా పిల్లలతో గడిపి మా పిల్లల్ని ఇన్స్పైర్ చేయడము వాళ్ళని మోటివేట్ చేయడము నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ సార్, నేను కాదు సార్, వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. ప్రతి కలెక్టర్ అవును సార్, మా పాఠశాల సందర్శించున్నారు. మా పాఠశాల సందర్శించి నన్ను కూడా వాళ్ళు చాలా వెరీ గుడ్, బాగా చేస్తున్నావు, ఇంకా బాగా చేయి అనే ఒక బూస్ట్ నాలో వాళ్ళ ఇలాగ అప్రిషియేషన్ కదా సార్ మెయిన్. అప్రిషియేషన్ అనేది చాలా మ్యాన్ని ఇంకా డెవలప్ చేస్తూ ఉంది. కాబట్టి ఆ విధంగా వాళ్ళ అప్రిషియేషన్తోనే నేను ఇంకా ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను సార్. సార్, మీరు ఇందాక మనం ఒక టాపిక్ గురించి మాట్లాడుకుంటే మధ్యలో డైవ్ పెట్టాం. 22 ఏళ్ళ సంవత్సరం మీ లైఫ్లో సార్ సక్సెస్ అయిన స్టూడెంట్స్ గురించి మనం చెప్దాం అనుకున్నాం, మధ్యలో డైవ్ అయ్యారు. సో ఎవరున్నారు సార్ అలా సక్సెస్ అయిన స్టూడెంట్స్? పేర్లు ఏమన్నా చెప్పండి. పేరు సార్ సిద్ధార్థ సార్, సిద్ధార్థ, సిద్ధు, తర్వాత వచ్చి గీతాంజలి, వీళ్ళు ముగ్గురు పిల్లలు కూడా నవోదయ చదువుతున్నారు. ఇంకా రెసిడెన్షియల్ పాఠశాలలో మేము చేసింది ఏంటంటే ప్రతి సంవత్సరం ప్రభుత్వం నుంచి వచ్చే ఫెసిలిటీస్ ఏదైతే వాళ్ళకి బాగా ఉంటాయో నవోదయతేమి, తర్వాత రేపీ రెసిడెన్షియల్ స్కూల్స్ అయితేమి, గురుకుల పాఠశాల అయితేమి, ఈ విధంగా ఏమైతే వాళ్ళకి ఎలిజిబుల్ అవుతారో, వాళ్ళకి ఏ బెనిఫిట్స్, ఏ విధంగా వాళ్ళ ఫ్యూచర్ డెవలప్ అవుతుందో ఆ ఫెసిలిటీస్ అన్నీ కల్పించడం కూడా నా వంతు ప్రయత్నం నేను చేస్తుంటాను సార్. ఇక్కడ విపిఆర్ విద్య ఉంది, అక్కడ కూడా మా పిల్లలు లాస్ట్ ఇయర్ బిఫోర్ ఇయర్ 2019-2021లో 5 మంది విద్యార్థులు సెలెక్ట్ అవ్వడం జరిగింది సార్. ప్రతి సంవత్సరం మా పాఠశాల నుంచి 2 3 4 5 మంది ఇలాగ మా పాఠశాల నుంచి మేము వాళ్ళకి ఎగ్జామ్కి తర్ఫీదునిస్తూ వాళ్ళని ఒక ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఆ విధంగా వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఆ విధంగా వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది కదా సార్, బాగా చదువుకుంటే మంచి స్కూల్లో వాళ్ళకి బాగుంటుంది కాబట్టి ఆ విధంగా నేను ప్రయత్నం చేస్తుంటాను సార్. నేను ఇక్కడికి వచ్చి 22 ఏళ్ళ సర్వీసులో నా దగ్గర చదువుకున్న పిల్లలు బ్యాంక్ మేనేజర్స్ అయి ఉన్నారు, పోలీస్ కానిస్టేబుల్స్ అయి ఉండరు, ఈవెన్ ఎంబీఏ ఇటు సాఫ్ట్వేర్ రంగాల్లో కూడా చాలామంది విద్యార్థులు వెళ్ళున్నారు సార్. సో ఆ విధంగా వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు వచ్చి కలిసి ఇలాగ నేను సార్ సాఫ్ట్వేర్లు ఈ విధంగా జాబ్ చేస్తున్నాను, ఇలాగ ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో ఇట్లా మేనేజర్గా చేస్తున్నాను అని చెప్పినప్పుడు ఆ సంతోషం అనేది అది ఎంత అయింద సార్. నిజంగా వాళ్ళు కలుస్తారు సార్, ప్రతి లాస్ట్ ఇయర్ యాన్యువల్ డేకి కూడా వాళ్ళు వచ్చి వాళ్ళంతా సహకారం కూడా అందించడం జరిగింది. ఈ సెంటినరీ సెలబ్రేషన్స్ కూడా వాళ్ళు రావడం జరిగింది. ఈ బుక్లో కూడా నేను వాళ్ళ గురించి మీకు ఇచ్చినాను సార్, ఆ బుక్లో కూడా వాళ్ళ యొక్క అభిప్రాయం మన స్కూల్ పట్ల, ఈ స్కూల్ హెడ్ మాస్టర్ పట్ల, టీచర్ల పట్ల వాళ్ళ అభిప్రాయాలు కూడా నేను సేకరించి చేయడం జరిగింది సార్. వీళ్ళిద్దరు సార్ స్వరూప, ఏమి మానే ఈ పిల్లలు కూడా అంటే కొంతమంది మాత్రమే సేకరించడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు మేనేజర్స్గా కూడా పనిచేస్తూ ఉన్నారు. ఓకే, వాళ్ళని కలిసినప్పుడు ఏం చెప్తారు సార్ మీకు? అంటే చాలా మీ వల్లే మేము ఖచ్చితంగా ఆ మాట సార్, అమ్మ నా వల్ల కాదు, నా వల్ల ఏదో కొద్దిగా, కానీ మీరు కష్టపడ్డారు,
మీరు అచీవ్ చేసుకున్నారు. ఎందుకంటే కష్టే ఫలి అంటారు కదా, కష్టపడితేనే ఫలితం. ఏమో సార్, అంటే ఫస్ట్ నుంచి అంటే మనకు ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఎవరైతే టీచర్స్ ఉన్నారో అవును సార్, వాళ్ళు మనకి ఎప్పటికీ అసలు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతారు సార్. అవును, వాళ్ళు చిన్న ఒక మాట అన్నా కానీ ఏదన్నా చెప్పినా కానీ వాళ్ళని అంటే వాళ్ళ భవిష్యత్తు బాగుండడం కోసం ఏదన్నా సలహాలు ఇచ్చినా కానీ వాళ్ళు తీసుకున్నప్పుడు ఆ లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకుని ఎక్కడ కనబడ్డా కానీ వాళ్ళు నమస్తే సార్ బాగున్నారు సార్ అని వాళ్ళు అడిగినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది సార్. అంటే ఎక్కువ సమయం కూడా మా తల్లిదండ్రుల కంటే కూడా మీ దగ్గర ఎక్కువ ఉంటాము, సో ఆఫెక్షన్ కూడా కొంచెం. అదే సార్, ఫస్ట్ నుంచి చెప్పాను కదా మా బిడ్డలు అంతే, మా బిడ్డలు మా మీద నమ్మకంతో వచ్చారు కాబట్టి వాళ్ళు ఇంటికి పోయిందా కూడా మేము కేర్ తీసుకుంటాం సార్, ఇంటికి ఫోన్ చేస్తాము. పేరెంట్స్ మీరు గమనించండి, ఇది బడి అయిపోయిన తర్వాత కూడా కొంతసేపు ఉంటాం మేము, నాలుగున్నర ఐదు దాకా అవుతుంది. పిల్లలందరినీ హ్యాపీగా ఇంటికి వెళ్తేనే నేను ఇక్కడ నుంచి ఇంటికి వెళ్తాను. సో మరి ఇన్ని అచీవ్మెంట్స్ తీసుకున్నారు పేరెంట్స్ దగ్గర, ఎన్నో అవార్డ్స్ రివార్డ్స్, ప్రతి పేరెంట్ ఒక అవార్డు ఇచ్చుంటారు మీకు. అంతే సార్, ఖచ్చితంగా వాళ్ళ మాటలే ఒక అవార్డు. అవును, మరి అలాంటి మీరు ఉత్తమ ఉపాధ్యాయునికి కూడా ఒకసారి తీసుకున్నారు, అంతకుముందు కూడా స్వచ్ఛాంధ్రకు సంబంధించి కూడా ఒక అవార్డు తీసుకున్నారు. సో మరి ఈరోజు తీసుకున్న అవార్డు? అవును సార్, నేను 2018లో మా పాఠశాల తరపున క్లీన్ అండ్ గ్రీన్ విషయంలో మా పాఠశాలకి 2018లో అప్పటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా రాష్ట్ర స్థాయిలో బెస్ట్ స్కూల్ అవార్డు తీసుకున్నాం. ఇన్ ది సేమ్ టైం డిస్ట్రిక్ట్ స్థాయిలో కూడా మన జిల్లా అప్పటి జిల్లా కలెక్టరు రేవు ముత్యాల రాజు గారు చేతుల మీదుగా డిస్ట్రిక్ట్ స్థాయిలో కూడా మేము అవార్డు తీసుకోవడం జరిగింది. సో అలాగే 2019లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు నేను మన గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా కూడా నేను అవార్డు తీసుకోవడం జరిగింది. సో ఈ సంవత్సరం 2022కి నేషనల్ అవార్డు ఇంటర్వ్యూ కూడా సెలెక్ట్ అయ్యాను సార్. సో మన రాష్ట్రానికి ఒకటే అవార్డు ఇవ్వడం వల్ల ఐ మిస్ దట్ అవార్డ్. సో ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి గురుపూజోత్సవం రోజు సెప్టెంబర్ 5వ తేదీన విజయవాడలోని A+ కన్వెన్షన్ సెంటర్లో మన గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా రేపు 5వ తేదీ ప్రశంసా పత్రాన్ని కూడా నేను అందుకోబోతున్నాను సార్. చాలా సంతోషంగా ఉంది, నాలాంటి వ్యక్తిని గుర్తించి నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి మన రాష్ట్ర ప్రభుత్వానికి, మన మా పాఠశాలకు సహకరించినటువంటి మన ఎమ్మెల్యే గారైతేమి, మన కార్పొరేటర్ గారైతేమి, మేయర్ గారైతేమి, కమిషనర్ గారు, సో ఎంతోమంది ఉన్నారు సార్. మీకు బూస్ట్ అప్ సార్, ఇదంతా బూస్ట్ రీఛార్జ్. అంతే సార్, రీఛార్జ్ అంటే రీఛార్జ్ అవుతుంటేనే కదా మనం ముందుకు పోవడానికి బాగుంటుంది. సో ఆ విధంగా రీఛార్జ్. ఇటీవల ఆగస్టు 15వ తేదీన కూడా 76వ స్వాతంత్ర దినోత్సవం రోజు కూడా మన జిల్లా కలెక్టర్ గారు KVN చక్రధర్ బాబు గారు, అలాగే మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అమ్మటి రాంబాబు గారు చేతుల మీదుగా కూడా నేను మొన్న ప్రశంసా పత్రాన్ని అందుకోవడం జరిగింది. సో ఈ అవార్డులు రివార్డులు అన్నీ కూడా నా జీవితంలో ఒక ఇన్స్పిరేషన్, నా జీవితంలో ఒక బాధ్యతను ఇంకా పెంపొందిస్తున్నాయి సార్. ఇంకా నేను పిల్లలకి ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలా చేస్తే ఇంకా పిల్లలు డెవలప్ అవుతారు అనే ఉద్దేశంతో స్కూల్ని డెవలప్ చేస్తున్నాను. పిల్లలకు తెలియజేయాల్సిన అంశాలన్నీ కూడా మన పాఠశాలలో చక్కగా పెట్టున్నాము. ఎవరు వచ్చినా కానీ చక్కగా వాళ్ళు పిల్లల్ని అడిగినా చెప్తారు, పెద్దలు వచ్చి కూడా చాలా మంచి విషయాలు పెట్టుండవు అని చెప్పేసి వాళ్ళు అప్రిషియేట్ చేస్తుంటారు సార్. భాస్కర్ రావు గారు HMగా ఎంతోమంది పిల్లలకి ఇన్స్పిరేషన్, ఎంతోమంది పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దారు సార్. ఒకసారి వెనక్కి వెళ్తే మీ బాల్యం గురించి చెప్పండి సార్. మా బాల్యం సార్, సార్ మాది రాపూరు మండలం రామదేవిపల్లి గ్రామం సార్, ఒక రిమోట్ విలేజ్. సో చిన్నప్పుడు నేను 3 సంవత్సరాల వయసు అప్పుడు బాగా చక్కగా పరిగెత్తేవాడిని, అందరితో పాటు బాగా చేసేవాడిని. సడన్గా 3 ఇయర్స్ అప్పుడు ఫీవర్ రావడం జరిగింది. మా పేరెంట్స్ చదువుకోలేదు సార్, నిరక్షరాస్యులు కావడం వల్ల వాళ్ళు ఏదైనా మామూలు జ్వరమేలా తగ్గిపోతుందని వాళ్ళు అలా చూశారు. కానీ ఒక 3 రోజుల తర్వాత 2 కాళ్ళు చచ్చుబడిపోయినాయి సార్. సరే, చచ్చుబడిపోయిన తర్వాత వాళ్ళు తర్వాత రియాక్ట్ అయ్యి చెన్నైకి, హైదరాబాద్కి ఎక్కడెక్కడ చూపించారు పాప. చూపిస్తే అప్పటికే కొంత అంటే ఇబ్బంది అయిపోయింది, కాళ్ళు 2 చచ్చుబడిపోవడం జరిగింది. తర్వాత 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మా ఊర్లోనే ప్రాథమిక పాఠశాల నుంచి ఒక 200-300 మీటర్స్ ఉండే దగ్గరలో ఉండే ప్రైమరీ స్కూల్లో నన్ను అక్కడ చేర్చడం జరిగింది సార్. నేను రోజు దోగాడుకుంటూ వెళ్ళేవాడిని, మా అమ్మోళ్ళు అవకాశం ఉన్నప్పుడు నన్ను తీసుకుపోయి వదిలేవాళ్ళు, తీసుకొచ్చేవాళ్ళు, లేనప్పుడు నేనే దోగాడుకుంటూ, ఎవరన్నా పిల్లలు ఉంటే వాళ్ళు నా బ్యాగ్ తీసుకొస్తే నేను దోగాడుకుంటూ వెళ్ళేవాడిని.
తోగొట్టుకుంటూ వెళ్ళేటప్పుడు ఇదంతా కూడా రాళ్ళు గుచ్చుకునేటి, ముళ్ళు గుచ్చుకునేటి. సో అలాగ నా ప్రైమరీ ఎడ్యుకేషను పూర్తయింది మా గ్రామంలో. తర్వాత అక్కడి నుంచి నేను వేపినాపి గ్రామంలో 6వ తరగతి చేరడం జరిగింది. 6వ తరగతి చేరిన తర్వాత అక్కడ 6 పూర్తయిన తర్వాత 7వ తరగతి నుంచి 10వ తరగతికి మన నెల్లూరు పొదలకూరు రోడ్లోని వియాని హోమ్లో చదువుకోవడం జరిగింది. అక్కడ సిస్టర్స్ చాలా చక్కగా మమ్మల్ని చూసుకోవడం జరిగింది. ఒక దివ్యాంగుడనే భావన మాల లేకుండా వాళ్ళు సిస్టర్స్ చక్కగా చూసుకొని మమ్మల్ని 10th దాకా అక్కడ చదివించడం జరిగింది. 10th అయిపోయిన తర్వాత వియాని హోమ్ నుంచి రోజు జడ్పీ స్కూల్కి వెళ్ళేవాళ్ళం. జడ్పీ స్కూల్కి రోజు అక్కడ తీసుకెళ్లేవాళ్ళు, మేము నడిచి వెళ్ళేవాళ్ళం, క్రచ్చెస్ షూస్ వేసుకుని వెళ్ళేవాళ్ళం, వాళ్ళ అవకాశం ఉన్నప్పుడు వ్యాన్లో తీసుకెళ్లేవాళ్ళు, ఇట్లా జరుగుతూ ఉండేది. తర్వాత నా ఎస్ఎస్సి కంప్లీట్ అయిన తర్వాత నేను రాపూర్లో జీవీఆర్ఆర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చేరాను సార్. ఇంటర్మీడియట్ చేరిన తర్వాత నా కుటుంబ పరిస్థితుల వల్ల నేను కొంత చదువుకి దూరం కావడం జరిగింది. సో అప్పుడు నేను సైకిల్ షాప్లో కూడా పనిచేయడం జరిగింది. ఒక 4-5 ఇయర్స్ సైకిల్ షాప్లోనే వర్క్ చేస్తూ కుటుంబ పోషణ నిమిత్తము కష్టపడిన ఉండి సార్. అంటే చిన్నప్పటి నుంచి నా లైఫ్ ఏదో ఈరోజు అవార్డులు వచ్చేసి అని ఇది కాదు సార. చిన్నప్పటి నుంచి కష్టపడి వచ్చాను కాబట్టి ఈరోజు నేను స్థాయికి రాగలగాని, ఇంత అప్రిషియేషన్ ఇంతమంది పెద్దవాళ్ళ చేతుల మీదుగా తీసుకోగలిగాను. సో అలాగా దాదాపు 5 ఏళ్ళు చేశారు సార్. మీరు 4-5 ఇయర్స్ మీరు చూసే ఉంటారు. కనకమహల్ సెంటర్ కొత్త హాల్ సెంటర్లో సైకిల్ షాప్ పెట్టుకొని పనిచేశాను సార్ నేను 5 ఇయర్స్. తర్వాత మా ఫ్రెండ్స్ నాకు ఎడ్యుకేషన్ మీద ఇంపార్టెన్స్ తగ్గలేదు. ఎలా జీవితాంతం మనం ఎలా ఉంటే ఎలా అనేది ఒక ఇదితోనే తర్వాత నేను ఫ్యామిలీస్ చూసుకుంటేనే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయడం జరిగింది. తర్వాత జాబ్ 2000 డిఎస్సి నోటిఫికేషన్ పట్టడం జరిగింది. దాంట్లో నేను టీచర్గా దేవుడి దయవల్ల టీచర్గా జాయిన్ అవ్వడం జరిగింది. అక్కడి నుంచి ఇక్కడే చేరాను 16, 11, 2000. అప్పటి నుంచి చదువుకుంటూ ఉద్యోగం చేస్తూనే ఒక నిత్య విద్యార్థిగా చదువుకుంటూనే ఎంఏ బిఎడ్ డిఎడ్ కూడా పూర్తి చేయడం జరిగింది సార్. బా, సో ఆ విధంగా నా లైఫ్ స్టైల్ చిన్నప్పటి నుంచి అసలు ఊహ కూడా అందటం లేదు సార్. చాలా కష్టం, ఎందుకంటే ఒక సైకిల్ షాప్లో పనిచేస్తున్న వ్యక్తి లైఫ్ ఎవరికైనా అక్కడికి ఆగిపోతుంది. దాదాపుగా చాలా మందికి అక్కడికి ఆగుతుంది, కానీ మళ్ళీ సైకిల్ చక్రంలాగా మళ్ళీ తిరిగి. అవును సార్, అలా చేసుకుంటూ వచ్చాను కాబట్టి ఈరోజు ఇక్కడ మా పిల్లలకు కూడా చెప్పేది ఒకటే, స్కూల్కి వచ్చారు ఏదో వచ్చి వెళ్లకుండా ఈరోజు మనం బడికి వచ్చాము ఏమి నేర్చుకున్నాం కొంత అయినా, మనల్ని మనల్ని నేర్చుకోకపోతే మనం ఇంత దూరం వచ్చి కూడా ఉపయోగం. మన పేరెంట్స్ ఎంతో కష్టపడుతుంటారు, రకరకాల కష్టపడి మనల్ని పంపిస్తారు కాబట్టి మనం కష్టపడాలి. స్కూల్కి వచ్చిన తర్వాత ఎంత నేర్చుకున్నారనేది మీకు మీరే, గేట్ కాడికి ఇంటిది 3:30 అయిన తర్వాత గేట్ దాటేటప్పుడు మీకు మీరే ప్రశ్న వేసుకోండి, ఈరోజు స్కూల్కి వచ్చాను నేను, నేనేమి నేర్చుకున్నాను అని ప్రశ్నించుకుంటే ఖచ్చితంగా మీ భవిష్యత్తు ఒక గొప్ప స్థాయిలో ఉంటుందని మా పిల్లలకు కూడా నేను చెప్తుంటాను సార్. వాళ్ళకి బాగా అర్థం చేసుకుంటారు సార్ మీరు చెప్పి? కొంతవరకు సార్, చిన్నపిల్లలు కదా, చిన్నపిల్లలు కొంతవరకు అంటే చెప్పంగా వాళ్ళలో కొంత మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది కదా సార్. స్టడీ అవర్ ఈవినింగ్ అయిపోయిన తర్వాత కూడా పిల్లల్ని బళ్ళోనే పెట్టుకోవడము, ఈ ప్రవేశ పరీక్షలకు వాళ్ళని సిద్ధపాటు చేయడము, మా టీచర్స్ సహకారం తీసుకోవడము, పేరెంట్స్ సహకారం తీసుకోవడము, అందరి సహకారంతోనే సరే ఈరోజు నేను ఇన్ని అచీవ్మెంట్స్ చేయగలిగానంటే అందరి సహకారం దేవుడి దయ సార్. సార్ అంటే మీరు చాలామందికి ఇన్స్పిరేషన్, ఈరోజు ఎంతోమంది అవార్డులు రివార్డులు తీసుకున్నారు, కలెక్టర్ దగ్గర ప్రశంసలు తీసుకున్నారు, ఉత్తమ టీచర్ అవార్డు తీసుకున్నారు, స్వచ్ఛాంధ్ర తీసుకున్నారు, సో ఇన్ని అవార్డులు తీసుకున్న మీరు, సో మీకు ఒక గురువు ఉంటారు? అవును సార్. సో ఆయన ఎవరు సార్? సార్ మా ప్రైమరీ ఎడ్యుకేషన్లో రామసుబ్బారెడ్డి అని ఒక టీచర్ ఉండేవారు సార్. చాలా మంచి వ్యక్తి, తెలుగు తన ఉట్టిపడే విధంగా సారు స్కూల్కి వచ్చేవాళ్ళు. ఆయన చూస్తేనే మాకు ఒక గౌరవం, అంటే భయంతో కూడిన గౌరవం. చాలా చక్కగా ఆయన మమ్మల్ని మోటివేట్ చేసేవాళ్ళు, మీరు చదువుకోవాలి, చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని మమ్మల్ని పదే పదే చెప్పేవాళ్ళు. హై స్కూల్లో స్థాయి కూడా రాధాకృష్ణారెడ్డి గారు, జడ్పీ హై స్కూల్లో హెచ్ఎం సార్ ఉన్నారు, ఇంకా చాలామంది టీచర్స్ ఉన్నారు సార్, ప్రభాకర్ రెడ్డి గారు, చాలామంది టీచర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒక మంచి మార్గంలో మమ్మల్ని పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళందరి ప్రోత్సాహంతోనే మేము ఈరోజు టీచర్ స్థాయిలో ఉన్నాం సార్. అంటే చాలామంది టీచర్స్ ఉన్నప్పటికీ సార్ ఒక టీచర్ని మాత్రం జీవితాంతం మనకు. అవును సార్, అవును సార్.
ఆయన మాత్రం మనల్ని బాగా కొట్టుంటాడు. అవును సార్, చాలా కొట్టేది మన మంచి కోసమే సార్. ఈ రోజు నేను ఇట్లా తిన్నారా సార్? దెబ్బలు తిన్నా? తిన్నాను సార్, తిన్నాను. ఇక్కడ వేళ్ళు మీద కొట్టేవాళ్ళు. అది వేళ్ళు కొట్టిన తర్వాత మళ్ళీ ఇంటికి పోయి పేరెంట్స్ చూపిస్తే వాళ్ళు మళ్ళీ డబుల్ ఇంకో కోటింగ్ ఇచ్చేవాళ్ళు అనమాట. అందువల్ల అంటే మాక్సిమం నేను టీచర్స్ దగ్గర దెబ్బలు తినేవాడిని కాదు. ఏదైనా ఇన్ కేసు ఏదైనా మ్యాథ్స్ అట్లాంటి చేయకపోతే ఒప్పుకునేవాడు కదా సార్. నువ్వు ఫిజికలీ ఛాలెంజ్డ్ అయినా నేను దాన్ని చూడటంలే. యు ఆర్ హ్యూమన్ బీయింగ్, నువ్వు మనిషి అంతే. నీ దివ్యాంగత నేను చూడట్లే. కాబట్టి నువ్వు మంచి స్థాయికి రావాలంటే నేను నిన్ను దండించాల్సిందే అనే విధంగా ఆయన చేశాడు. కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం సార్. ఓకే వ్యూవర్స్, చూసారు కదా మరొక్క మారు మా ఉపాధ్యాయులందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే భాస్కర్ రావు గారు ఎన్నో అచీవ్మెంట్స్ చేశారు, సో మరిన్నిగా చేయాలని మనం అందరం కూడా కోరుకుందాం. అలాగే విద్యార్థులారా, మీరందరూ కూడా ఖచ్చితంగా గురువు గారిని నమ్మండి. ఖచ్చితంగా ఆయన మీకంటే, ఆయన అంటే మీ ఆలోచనల కంటే కూడా ఒక అడుగు ముందుకేసి మిమ్మల్ని మంచి దారిలో పెట్టడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు గురువుగారు. సో తప్పకుండా ప్రతి ఒక్కరికి ఒక మంచి టీచర్ ఉండాలని, అలాగే టీచర్స్ అందరికీ కూడా ఒక మంచి స్టూడెంట్స్ ఉండాలని ఈ సందర్భంగా అందరికీ మరొకసారి తలుచుకుందాం. మనం మన పాత జ్ఞాపకాలను ఒకసారి తలుచుకుంటూ మరొకసారి మన గురువుగారులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరొక్క మారు మా యాక్టివ్ వ్యూవర్స్ అందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. సెలవు, నమస్తే.